హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటిదండి, అంటే బుధవారం రోజు ఆఫ్టర్నూన్ అన్నమాట. టైం అయితే ఇప్పుడు 12 అట్లా అయింది. మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. బ్యాక్గ్రౌండ్ అదంతా మీకు అర్థమవుతుంది కదా. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, పిల్లలిద్దరికీ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సెస్ తీసుకెళ్ళాలి. సో ఈ మధ్య లౌక్యాని ఈవినింగ్ వరకు ఉంచుతున్నాను అని చెప్పాను కదా. సో తను ఏంటి అంటే, మమ్మీ అన్నం పెడితేనే నేను ఉంటాను ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు లేదంటే ఉండను అని చెప్పి మారం చేస్తూ ఉందంట. సరే తను అలవాటు అయిపోయే వరకు నేను ఉందాము, అంటే నేను పెట్టేసి వద్దాము అని చెప్పేసి మొన్న ఒక రోజు వెళ్ళాను. బట్ ఆ రోజు వీడియో ఏం షూట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. లౌక్య మమ్మీ వచ్చింది, మమ్మీ వచ్చింది, అన్నం పెట్టింది, డైలీ నువ్వే రా మమ్మీ అని చెప్పి. అండ్ ఋత్విక్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి, సర్లే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాము అని చెప్పేసి ఈరోజు కూడా ఏంటంటే ఇంకా రెడీ అయ్యానమాట. వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. సో ఇంక దానికోసం నేను ఎలాగో రెడీ అయ్యాను కదా అని వచ్చి ఇంక వాళ్ళిద్దరికీ పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ మొన్న మేము డీమార్ట్కి వెళ్ళామండి. వ్లాగ్స్ అయితే కంప్లీట్గా షూట్ చేయట్లేదు, అవాయిడ్ చేసేస్తూ ఉన్నా. సో అప్పుడు వెళ్ళినప్పుడు పిల్లలిద్దరికీ కూడా బాక్సెస్ తీసుకొచ్చానమాట. సో ఇప్పుడు చాలామంది అంటారు ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టద్దు అని చెప్పి. బట్ వాళ్ళు ఏంటంటే నార్మల్ స్టీల్ బాక్సెస్లు తీసుకెళ్తుంటే ఋత్విక్ వద్దంటున్నాడు అనమాట, మమ్మీ మా స్కూల్లో అందరూ ఇట్లాంటివే తెచ్చుకుంటున్నారు, నాకు ఇలాంటివే తెచ్చివు అని చెప్పేసి గోల పెడతా ఉన్నాడు. సర్లే అని చెప్పేసి అందులో మనం ఏం వేడిగా పెట్టాం కదా, అప్పటికప్పుడే తీసుకెళ్తాను, పెట్టేసి తీసుకొచ్చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి ఇంకా వాడి ఇష్టాన్ని ఎందుకు కదలనిలే అని చెప్పి నేను ఇలా అత్తయ్య ఏంటంటే అవన్నీ కడిగిచ్చారనమాట నీట్గా. ఇంక నేను అవి పొడిగుడ్డ తీసుకొని క్లీన్ చేసేస్తున్నాను అనమాట, తడి మొత్తం కూడా. అండ్ అక్కడ మాయ ఏంటంటే పడుకొని ఉన్నారు. ఇంకా అత్తయ్య ఈరోజు స్పెషల్గా లౌక్య కోసం, ఋత్విక్ కోసం ఎగ్ కర్రీ అనమాట, అంటే ఎగ్ పులుసు. వాళ్ళిద్దరికీ కూడా బాగా ఇష్టం అండి ఈ ఎగ్ పులుసు అంటే, అత్తయ్య బాగా చేస్తారు. సో అది చేశారు. ఇంక ఇక్కడ అత్తయ్య ఏంటంటే కలిపి పెట్టేస్తూ ఉన్నారనమాట. డైలీ కూడా అంటే ఋత్విక్ అంటే బాక్స్ ఇచ్చేస్తుంది, వాడు తినేస్తాడు, లేదంటే అత్తయ్య వెళ్తారనమాట ఒక్కొక్కసారి. సో అలా జరుగుతూ ఉంటుంది. ఈ 1 వీక్ నుంచి కూడా అత్తయ్య వెళ్తూ ఉన్నారు లౌక్య పెట్టడానికి కూడా. అత్తయ్య వెళ్ళినప్పుడు అలా అడుగుతూ ఉంటుందంట లౌక్య, ఇంకందుకని సర్లే అని చెప్పి నేను వెళ్తున్నాను. సో చూసారు కదా, ఎగ్ కర్రీ వేసేసి కలిపి పెట్టేస్తుందండి చల్లారిన తర్వాత. సో ఈ వర్క్ అనేది 12 నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే అత్తయ్య చెప్పాను కదా, కలిపి వాళ్ళకి చల్లారిపోయిన తర్వాత పెట్టేస్తుంది. ఇక నేను ట్రైపాడ్ సెట్ చేయడానికే కష్టపడిపోతున్నాను అనమాట. మా మాయ అండి అట్లయింది, అట్లా పెడుతున్నావు అంటే టీవీ వైపు బ్యాక్ కెమెరా ఆన్ చేశాను, వాళ్ళకి అర్థం కాలేదు టీవీ వైపు పెడుతున్నావు ఏంటి కెమెరా, అక్కడేం షూట్ అవుతుంది అంటున్నారు. సో నేనైతే ఇంకా సెట్ చేసేసి ఇక్కడ కూర్చుని అనమాట. అవన్నీ పెట్టిస్తున్నారు ఎగ్ కర్రీ అవన్నీ కలిపి. సో వెంటనే తీసుకెళ్ళిపోతాను కాబట్టి, అంటే నార్మల్గా మనం ఏంటంటే రైస్లో కర్రీ వేస్తే టేస్ట్ అంటే చప్పగా అయిపోతుంది కలిపేసుకొని ముందే పెడితే అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ అప్పటికప్పుడే ఒక 10-15 మినిట్స్ వరకు బాగానే ఉంటుంది ఫ్రెష్గా, దాని తర్వాత చప్పగా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను అప్పటికప్పుడే తీసుకెళ్తున్నాను కదా చల్లార చేసి. ఇంకా వాళ్ళిద్దరికీ కూడా బాక్సెస్లో పెట్టేస్తూ ఉన్నాను. సో డైలీ కూడా ఇలానే ఉంటుందండి, డైలీ ఒక ఎగ్ పెడుతుంది అనమాట. అత్తయ్యకి అయితే చాలా ఓపిక. ఇంకా నేనేంటి అంటే ఇవన్నీ బిజీ ఉంటున్నాను కదా, అవి షూట్ చేసుకోవడం ఇలాంటివన్నీ నేనే చేస్తానులేమ్మా, నువ్వు అది చేసుకో అని చెప్పేసి అత్తయ్య, నేను ఒకవేళ నేను వస్తాను కానీ నీకు పని ఉంటుంది కదా, సో చేసుకో మనం అంటే ఒకటి హ్యాపీగా సక్సెస్ అయ్యేటప్పుడే దాన్ని సక్సెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏదో కొంచెం అలా ఉంది కదా, నువ్వు దాన్ని చెయ్యి, నేను పిల్లల్ని చూసుకుంటాను, ఇంట్లోనే ఉంటున్నాను కదా అని చెప్పేసి అన్నారనమాట. సో అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ 5 వరకు ఇంట్లోనే ఉంటారండి, ఇంక అందుకని పిల్లల్ని చూసుకుంటారు. ఇంకా నా వర్క్ నాకు ఉంటుంది, సో అది మెయిన్ రీజన్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే బాక్సెస్ అన్నీ కూడా కొంచెం అంటే కొంచెం వేడిగా ఉన్నాయి, అందుకని మూతలు పెట్టలేదు, తర్వాత మూత పెట్టేద్దాము అని చెప్పి. ఇంక ఇక్కడ క్యారేజ్ కూడా తీసుకొచ్చేసారనమాట బుట్ట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, కొంచెం ఇద్దరికి లౌక్యకి అండ్ ఋత్విక్కి మొన్న తీసుకొచ్చిన బాక్సెస్ అయితే ఇది, దాంట్లో పేర్ వచ్చిందండి, బాటిల్ ఒకటి, స్పూన్ ఒకటి, తర్వాత బాక్స్ మొత్తం కూడా వచ్చింది. ఇంకా బ్లూ పింక్ అట్లా తీసుకొచ్చాను ఇద్దరికి కూడా. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అండి, అంటే మార్నింగ్ స్నాక్స్ పెట్టిస్తారు. తర్వాత మార్నింగ్ నేనేంటి అంటే అక్కడే బాదం పప్పులు అవన్నీ నానేసి పంపిస్తాను అనమాట ఋత్విక్కి. బాదము అవి ఉంటాయి, డేట్స్ ఉంటాయి కదా, అవి కొన్ని నానేసి ఇలా బాక్స్లో పెట్టి పంపించేస్తాను.
అవి తినేస్తారనమాట ఇంటర్వెల్ అప్పుడేమో. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 కనుక్కుంటా అప్పుడు మళ్ళీ బెల్ కొడతారంట. స్నాక్స్ బెల్ ఏమో తెలియదు, అప్పుడు ఏదో ఒకటి పిల్లలందరూ తింటూ ఉంటారు కదా అని చెప్పేసి లౌక్యాకి రుత్వికి బిస్కెట్స్ పెడుతున్నాను. క్రాక్ జాక్ ఉంటాయి కదా, సో వాటి అవి పెట్టేస్తున్నాను అనమాట ఇద్దరికి. రుత్వికి అయితే తినడు, లౌక్య అయితే బిస్కెట్స్ తింటుంది. సో ఇంకైతే వీళ్ళ లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ అయిపోయాయి, ఇంక వాళ్ళకి తీసుకెళ్ళి లంచ్ పెట్టేసి వస్తాను. స్కూల్లో ఏమి షూట్ చేయకూడదు కాబట్టి నేను ఏం షూట్ చేయలేదు, జస్ట్ కొంచెం మళ్ళీ ఒక క్లిప్ లౌక్య ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి. చూసారు కదా, క్యారేజ్ రెడీ అయిపోయింది. హలో అండి, సో ఇప్పుడైతే వాళ్ళిద్దరికి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. సో నార్మల్గా అయితే ఇప్పుడు మేము మళ్ళీ బయటికి వెళ్ళాలన్నమాట, ఆత్మకూరు వరకు. బ్యాంక్లో కొంచెం పని ఉంది అందుకని చెప్పి ఇంక ఎలాగో లౌక్య ఏంటంటే మమ్మీ నువ్వు వస్తేనే నేను అన్నం తింటానని మార్నింగ్ ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఇంక అందుకని సర్లే ఎలాగో వచ్చాను కదా అని చెప్పి కొంచెం ముందుగానే వచ్చి వాళ్ళకి తినిపించేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆత్మకూరు వెళ్ళాలి. వెళ్దాం కదా. నాకేంటి అంటే బయట మాట్లాడాలి అంటే చాలా భయం అండి. ఈవెన్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా నేను ఏం మాట్లాడనమాట, మన హౌస్లో ఉండి అలా మాట్లాడితేనే మాట్లాడతాను, లేదంటే చాలా భయం. ఇక్కడ కూడా భయపడుతూ కొంచెం మాట్లాడాను. అండ్ ఇక్కడ స్కూల్కి వచ్చేసాము చూసారు కదా, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేసి వాళ్ళ మమ్మీస్ అందరూ తినిపించేస్తూ ఉన్నారు. ఇక్కడ రుత్విక్ లౌక్యకి కూడా నేను పెట్టేస్తూ ఉన్నాను అనమాట, హ్యాపీగా తిన్నారు. రుత్విక్ అయితే షాక్ అయిపోయాడు అనమాట, మమ్మీ నువ్వు వచ్చావా అని. లౌక్య కూడా డైలీ నువ్వేరా మమ్మీ అని చెప్పేసి అడిగింది. ఇంకా వాళ్ళిద్దరికి లంచ్ పెట్టేశాను. పెట్టిన తర్వాత ఏంటంటే అండి, రుత్వికి బిస్కెట్స్ నచ్చవంట. వాళ్ళ తాతయ్య మార్నింగ్ పాప్కార్న్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడంట, సో ఆ పాప్కార్న్స్ కావాలి అని చెప్పి మళ్ళీ వచ్చేసారు ఇంటికి. అందులోనూ మళ్ళీ లేస్ కూడా తీసిచ్చారు, అంటే అన్నంలో నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి, ఎగ్ ఉంది కదా అంటే లేదు మాకు అది కావాలి అని చెప్పేసి డైలీ రుత్విక్ ఒక లేస్ కావాలంట. సో రుత్విక్ కోసం అని చెప్పి ఒక లేస్ ప్యాకెట్ అది అన్నంలో నంచుకొని తినేశారు. మళ్ళీ మమ్మీ మాకు ఈవినింగ్ ఇంటర్వెల్ కొడతారు, అప్పుడు మేము అందరం నా ఫ్రెండ్స్ అందరూ స్నాక్స్ తింటారు, నాకేం తీసివ్వలేదు అని చెప్పి మళ్ళీ నా వెనకనే వచ్చారు. సర్లే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను తీసుకొచ్చాను అనమాట, లౌక్యకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి. సో నార్మల్గా అత్తయ్య ఏంటంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టాలి, దగ్గరే కదా స్కూల్ అనుకుంటే ఏడ్ చేస్తుందేమో మళ్ళీ వెళ్ళదని చెప్పి తీసుకెళ్ళట్లేదు. బట్ ఈరోజు నాతో పాటు వచ్చి ఆ పాప్కార్న్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్, అంటే నేనే వెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాను. చూసారు కదా ఎంత క్యూట్గా వెళ్తున్నారు, అస్సలు ఏడవలేదండి. కాకపోతే పాపం తన కళ్ళల్లో బాధ కనిపిస్తుంది, అమ్మని మమ్మీని వదిలిపెట్టేశాను, కొత్తగా ఉంది కదా పాపం అనిపించింది. బట్ మనం ఏం చేయలేము, అలవాటు చేయాల్సిందే. ఇంకొక 1 మంత్ 2 మంత్స్ పోతే లౌక్య పాప కూడా యాక్టివ్ అయిపోతుంది అనమాట, అప్పుడు మనకేం అంత బాధ అనిపించదు. సో ఇంకా వాళ్ళకి అవి ఇచ్చేసిన తర్వాత స్కూల్కి తీసుకొచ్చి వదిలిపెట్టేశానండి. ఇది లౌక్య వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట, ఎవరూ లేరు, అందరూ ఇంకా తింటూ ఉన్నారు. అండ్ కొంతమంది ఇంటికి తీసుకెళ్ళి పెట్టేస్తున్నారనమాట, దగ్గర దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా. ఇంకా నేనైతే ఇక్కడ లౌక్యకి బాయ్ చెప్పేసి, అంటే క్లాస్ రూమ్ కదా ఎక్కువ షూట్ చేయకూడదు అని చెప్పి లౌక్య పాపను ఒక్కటి అట్లా షూట్ చేశాను. సో మనకి సేఫ్టీ కాదు, అండ్ స్కూల్లో కూడా సేఫ్టీ ఉండ, అంటే మనకి అలాంటి వద్దు అని చెప్పేసి నేనైతే షూట్ చేయలేదు. పాప్కార్న్ అని చెప్పాను కదా, అది బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకునింది. ఎప్పుడు తింటావునా అంటే ఇంటర్వెల్ కొడతారు మమ్మీ అప్పుడు తింటాను అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఇంక ఇక్కడ స్లేట్ పెన్సిల్స్ అన్నీ చూపిస్తూ ఉంది, ఇక్కడ ఉన్నాయి మమ్మీ తీసుకుంటావా అని అడిగింది, నాకు వద్దులే నాన్న అని చెప్పాను. హలో అండి, సో పిల్లలకి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది, నేను వచ్చాను కాబట్టి లౌక్య హ్యాపీగా ఉందన్నమాట. లేదు అత్తయ్య వచ్చిన అనుకోండి ఏడుస్తూ ఉంటుంది, అందుకని ఒక అతనికి అలవాటు అయ్యే వరకు 10 డేస్ అట్లా నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. చూద్దాం బామ్మ అలాగే అలవాటు అవుతుంది. హ్యాపీగా బాయ్ మమ్మీ అని చెప్పి పంపించింది అనమాట మొన్నట్లాగే, ఏమి ఏడవలేదు. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయి నేను కూడా అన్నం తినేసి ఆత్మకూర వెళ్ళాలి. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయింది. మేము ఇంకా చెప్పాను కదా బయటికి ఆత్మకూరు వరకు వెళ్ళొస్తున్నామని చెప్పి వెళ్ళాము, వచ్చాము. బట్ ఏమి షూట్ చేసే ఓపిక లేదండి, ఎందుకంటే ఎండలో వెళ్ళాను కదా. సో మొహం అయితే ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి నేను ఏదో స్కిన్ కేర్ ఫాలో అవుతున్నా. సో కానీ మా ఆయన చేసిన పని ఏంటి అంటే ఒక స్కార్ఫ్ అయినా తీసివ్వు అని చెప్పా, కానీ ఆయన తీసివ్వలేదు. సో ఇంక దానివల్ల ఏంటంటే ఫేస్ మొత్తం కూడా ట్యాన్ అయిపోయి చూశారు కదా అట్లా అయిపోయింది. మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ ఒక 1 వీక్ ఏదో ఒకటి చేస్తే కానీ అది మళ్ళీ నార్మల్గా రాదనమాట.
సో ఇంకా అది పక్కన పెడితే ఇప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను. ఒక వన్ అవర్ పాటు ఏంటంటే రెస్ట్ తీసుకున్నాను అనమాట ఫుల్గా. సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడు కొంచెం యాక్టివ్గా వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక కాఫీ తాగేసి వీడియో షూట్ చేసుకోవాలి. ఏం కావాలమ్మా? ఏంటమ్మా ఏం తింటావు? ఏంది చేసిస్తాలే అవి? సో నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా నేను కాఫీ కలిపేసుకుంటున్నానండి. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను నార్మల్గా అయితే సన్ రైజ్ ఉంటుంది కదా ఆ కాఫీ తాగుతాను కదా, కాకపోతే అక్కడ లేదు, బ్రూ తీసుకున్నాను. చిన్న ప్యాకెట్ 50 or 60 rupees ఉన్నింది, కానీ అది ఎందుకో నాకు అంత టేస్ట్ స్ట్రాంగ్గా అనిపించలేదు. బట్ ఏదో ఒకటి ఆ టైంకి అలా తాగేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కాఫీ కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నా. మీకు చెప్పాను కదా ఒకసారి కాఫీని మనం బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అని చెప్పి, అంటే కొంచెం టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా పాలు కాగిపోయాయి, పాలు ఆపేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి ఏంటి అంటే, పిల్లలకి కాదు పిల్లలిద్దరికీ కూడా చాకోస్ ఇచ్చాను. నార్మల్గా చాకోస్ తింటారనమాట వాళ్ళు. నేనేంటి అంటే కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఓకే, ఈవినింగ్ టైంలో ఏదైనా తినడానికి బాగుంటుందిలే అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. అది చూడగానే అట్రాక్ట్ అయిపోయి, సో తింటే కూడా బాగానే ఉందండి, పర్లేదు, కొంచెం ఈవినింగ్ టైంలో తినొచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాటిల్లో ఈ విధంగా పాలేసి పెట్టాను అనమాట. ఇంకా నేను ఈ లోపు అయితే కాఫీ తాగేస్తాను. పిల్లలు చూసారు కదా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, సో వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురాగానే ఫ్రెషప్ చేయించాను. అయినా కానీ చూడండి మళ్ళీ మట్టి పూసుకొని వచ్చేస్తారు. సో అలా ఉంటుందన్నమాట. కాకపోతే బాగా ఆడుకుంటున్నారు కదా పిల్లలు, ఎంత బాగా ఆడుకుంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేనైతే ఆడుకునేటప్పుడు అయితే వాళ్ళని కంట్రోల్ చేయనండి, ఫ్రీడమ్గా వదిలేస్తాను. మార్నింగ్ నుంచి మాట్లాడదామంటే కుదరట్లేదు, ఎందుకంటే మీకు తెలిసిందే కదా బయటకు ఎక్కడికైనా వెళ్తే మాట్లాడాలంటే నాకు చాలా భయము. సో దానివల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా మాట్లాడాలంటే కొంచెం భయం అనమాట. అందుకని అసలు మాట్లాడను, జస్ట్ సైలెంట్గా వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. సరే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి, బట్టలు మాడితేయాలి, ఇంకా తర్వాత దివాన్స్ అయితే మార్నింగ్ దివాన్ షీట్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి మిషన్లో వేసేసాను. సో వీటికి ఇవన్నీ కవర్స్ మార్చాలి, బెడ్షీట్స్ అన్నీ తీసేసాను. వాటన్నింటికి కొత్త వేయాలన్నమాట, ఉతికినవే, కొత్త అంటే ఉతికినవి. సో అవన్నీ మార్చాలి, చాలా పని ఉంది ఇంట్లో చూడాలి. ఇంకా బీర్వా సర్దుకోవాలి, ఎన్ని వర్క్స్ అంటే అన్నీ ఉన్నాయి. ఈ మధ్య చెప్పాను కదా కొంచెం బిజీ అనమాట, చెప్తాను ఇంకొక 1 week మీకు అప్డేట్ ఇస్తాను అనమాట, 1 week లోపు. సో గుడ్ న్యూస్ అనేది చాలామంది కొంచెంమంది గెస్ట్ చేశారు, కానీ అది అయ్యే వరకు చెప్పకూడదని నా ఉద్దేశం అనమాట. లాస్ట్ టైం కూడా అలా అనుకుని లాస్ట్ టైము అది ఫెయిల్ అయిపోయింది, అందుకని ఈసారి నేను అయిన తర్వాత మీకు ఒకేసారి చెప్దామని చెప్పేసి ఏమీ చెప్పట్లేదు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు గెస్ట్ చేశారనమాట, చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకైతే నేను కాఫీ తాగేసి ఇంకా తర్వాత అక్కడ కొంచెం అవన్నీ సర్దేసి పిల్లలకి స్నానం చేయించేసి వీడియో షూటింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి చూడండి హెయిర్, మార్నింగ్ మర్చిపోయానండి, నేను ఒక కండిషనర్ కూడా యూజ్ చేస్తున్నాను. సో కండిషనర్ యూజ్ చేసి హ్యాపీగా మంచిగా ఉన్నాను అనమాట. అంతలోపు మా ఆయన అర్జెంటుగా వెళ్ళాలి ఆత్మకూరికి అవసరము అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. ఇంకా గాలికి నా ట్రీట్మెంట్, నా స్కిన్కి ఎరగిపోయింది, హెయిర్కి ఎరగిపోయింది. అట్లుంటుంది మనం చేయక చేయక ఎప్పుడో 20 సంవత్సరాలు ఒకసారి చేస్తే ఇట్లే ఉంటుంది అనమాట. కండిషనర్ కానీ ఫేస్ మెయింటైన్ చేయడం కానీ ఇవేమి నాకు తెలియదు. సో చేయక చేయక నేనేదో ఇప్పుడు ట్రై చేస్తుంటే మా ఆయన అలా చేసి పెట్టాడు. నిజంగా అండి చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. నా ఫేస్ చూసారు కదా, నాది డ్రై స్కిన్, డ్రై స్కిన్ కాదు నార్మల్ స్కిన్నే, కాకపోతే నేను వాటర్ సరిగ్గా తీసుకోక స్కిన్ కేర్ ఫాలో అవ్వక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం వల్ల స్కిన్ కొంచెం అంటే డ్రై అయిపోయి పింపుల్స్ ఎక్కువ రావడం ఇలా ఉండిందనమాట. సో లాస్ట్ ఒక 15 to 1 month అయింది అనుకుంటాను అండి. ఒకసారి పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. ఫేషియల్ చేయించుకున్న తర్వాత మీ స్కిన్ చాలా డ్రై ఉందండి అని చెప్పేసి ఫేషియల్ చేశారు, 700 తీసుకున్నారు అనమాట. నార్మల్గా అయితే నాకు ఇష్టం ఉండదు ఫేషియల్స్ అలాంటివన్నీ అప్పటికప్పుడు ఉంటాయి అనుకొని, బట్ అప్పటి నుంచి ఏంటంటే తను ఒక మాయిశ్చరైజర్ ఇచ్చారనమాట, అది వాడుతున్నాను. జస్ట్ 40 rupees అనుకుంటా. అప్పటి నుంచి నా స్కిన్ నిజంగా తెలియని సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ ఒక మంచి గ్లో వస్తుంది.
అండ్ మొన్న సీరం తెప్పించుకున్నాను కదా, ఆ సీరం కూడా 2 డేస్ నుంచి వాడుతున్నాను, బానే ఉంది. ఒక 10 డేస్ కానీ ఒక 1 మంత్ వాడితే మనకి దాని రిజల్ట్ అర్థమవుతుంది. అందుకని 1 మంత్ వాడిన తర్వాత, సో నా అలాంటి స్కిన్ ఎవరికైనా గనుక ఉన్నట్లయితే నేను కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. సో కొలాబరేషన్ అదేం కాదండి, నా ఓన్ మనీతో నేను చేయక చేయక చేస్తున్న ప్రయత్నాలు అన్నమాట. సో ఈ 15 డేస్కి నాకు చాలా రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ 2 డేస్ నేను అది వాడాను కదా, ఏమంటారు దాన్ని, సీరమ్. సో సీరమ్ వల్ల కూడా నాకు మంచి గ్లో అలా వచ్చింది. సో చూద్దాము, ఒక 1 వీక్ వాడిన తర్వాత సీరం గురించి అయితే మీకు చెప్తాను. చాలా మందికి తెలియదు, నేను కూడా ఏంటి అవన్నీ అని చెప్పేసి కేర్లెస్ ఉంటాను, కానీ నిజంగా చాలా డిఫరెంట్ వస్తుంది అన్నమాట, డిఫరెన్స్ వస్తుంది మన ఫేస్లో. ఒక 1 వీక్ వాడిన తర్వాత డెఫినెట్లీ మీకు కూడా అప్డేట్ ఇస్తాను. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేను ఎక్కువ ఎక్కువ ఏం పెట్టనండి, జస్ట్ 200 పెట్టాలన్నా కానీ నా మనసు లాగేస్తుంది అనమాట, అవసరమా మనకి లేనిది కొని తెచ్చుకోవడం అని చెప్పి అనుకుంటాను. ఉన్నదాంతోనే సంతోషపడదాం. కాకపోతే మనమైనా కొంచెం మెయింటైన్ చేయాలి కదా, ఏజ్కి తగినట్లయినా. ఇప్పుడు మన ఏజ్ ఇంత అయితే ఇంతలాగా కనిపించేస్తున్నాము స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వక. సో మన ఫుడ్ హ్యాబిట్స్కి తగినట్లే అవి కూడా ఫాలో అవుతూ ఉంటేనే స్కిన్ బాగుంటుంది. సో అదే, ఇంకైతే కాఫీ తాగేస్తా, చల్లారిపోతుంది, చల్లారితే తాకాలనిపించదు. ఓకేనా, బాయ్ బాయ్.